సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. పైకి వచ్చేసి మీ సాక్షి ఆర్డర్ తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మొదటి దయచేసి ఇంకా మీరు మేము ఊర్లలో అదేవిధంగా స్కూల్స్ మరి ఈరోజు పాఠశాలలు టీచర్స్ యొక్క అర్హత చూడండి. ఏ టీచర్ అర్హత లేనివాడు ఏం చెప్తాడు? 24 గంటలు కూర్చోబట్టే కూర్చుంటాడు ప్రైవేట్ స్కూల్లో. పరీక్ష ఉద్యోగానికి రాయబట్టే ఏమీ రాదు. మేమంతా ప్రభుత్వ స్కూల్లో చదివి మరి ఈ విధంగా మీ ముందు ఉన్నాం. అంటే ఆ విధంగా చదువుకునేవాడు ఎక్కడ చదువుకుంటాడు అని సంస్కారం కూడా వస్తుంది. సో ప్రభుత్వం ఈ విద్యని కూడా మరి రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి, కేజీపీవీస్ ఉన్నాయి. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే రాష్ట్రం ఏర్పడక ముందు ఇంకా అసలు మనకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్. ఆ విద్యలో కూడా మీరు ఎంతవరకు వాడుకోవాలో వాడుకోవాలి. అదేవిధంగా మరి మిగతా ఏదైతే డబ్బు ఎంతైనా ఇప్పుడు ఈరోజు ఇచ్చేది ఆగదు, మనం ఈరోజు తిన్నది ఆగలేదు. నేనైతే ఒకటే చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా, నేను ఒక 100 టన్నులు బియ్యం తిని ఉంటాను. 100 టన్నులు అంటే ఈ ఇది అనేది ఐ థింక్ ఫస్ట్ టైం మనకు చాలా వరకు తెలుస్తూ ఉంది. ఈ బ్యాంక్ ఏర్పాటై 3-4 ఇయర్స్ 4 ఇయర్స్ అయినా కానీ శ్రీనిధి ద్వారా కూడా, శ్రీనిధి అంటే బ్యాంకా, దీని ద్వారా రుణాలు వస్తాయా అనేది కూడా ఇప్పటి ఇప్పుడే ముఖ్యంగా మా ఏపీఎంస్ ప్లస్ వారిద్దరూ టీం వర్క్ తోటి చేయటం వలన మరి అది వాళ్ళ సంఘాల వరకు వెళ్ళి రుణాలు ఇప్పించే కార్యక్రమం మరి జరిగింది. సో ఈరోజు మనం తిరిగి చెల్లించే దాంట్లో 99% తిరిగి చెల్లించే దాంట్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అది ఆ మహిళలకే, బ్యాంక్ రుణాలు తీసుకున్న మహిళలకే ఆ గర్వం సగర్వం. మీ వల్ల జగిత్యాల జిల్లాకి గౌరవం. సో అదే మొరబడి మరి ఈరోజు రుణాలు తీసుకుంటున్న ఆ రుణాలు కూడా మళ్ళీ మీరు వాడుకొని సద్వినియోగం చేసుకొని మళ్ళీ కట్టి ఇంకొక 10 మందికి ఇచ్చే విధంగా ఉండాలి. ఈరోజు మేము బ్యాంకర్స్ తోటి గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రులు మేము అందరం మీటింగ్ పెట్టినప్పుడు బ్యాంకర్స్ ఒకటే అంటారు, సార్ మహిళలకు ఎంతైనా ఇవ్వండి, మహిళలకు మేము ఏ రుణాలనే ఇస్తాం, కానీ మిగతా వాళ్ళకి ఏమంటారు? తేడా ఏంటంటే వీళ్ళు తీసుకొని మంచిగా వాడుకొని కుటుంబ అభివృద్ధి కోసం, వారి అభివృద్ధి కోసం మరి ప్రణాళికలు వేసుకొని మంచిగా వాడుకున్న తర్వాత మళ్ళీ దాని నుంచి మళ్ళీ తిరిగి కట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకుంటారు. మంచి స్కీమ్, సాధారణ ప్రసవాలు జరగటానికి ఇది ముఖ్య కారణంతో ఈరోజు సీఎం గారు ప్రభుత్వం తీసుకొచ్చినారు. ఈ కేసీఆర్ కిట్ని కూడా మీరు ఉపయోగం చేసుకొని మీ ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగే విధంగా దయచేసి మీరు ఆ స్కీమ్ని ప్రత్యేకంగా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికీ 75 నుంచి 77% అంటే 100లో 77 మంది మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు వచ్చినాయి. మనం జిల్లా ఏర్పడక ముందు ఈ స్కీమ్ రాకముందు చూస్తే కనీసం 30 మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటోళ్ళు, కానీ ఈరోజు 77 మంది 100కి 77 మంది వస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మరి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకి ఏదైతే ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో సౌకర్యం ఉందో దాన్ని వాడుకోండి, అనవసరంగా అక్కడ ఖర్చు పెట్టకండి. 370 యూనిట్లు ఇప్పటికీ శాంక్షన్ చేశారు. ఒక్కొక్క దగ్గర చూస్తే 50, 60, 40, 30, కానీ 370 యూనిట్లు అంటే ఈ చిరు వ్యాపారస్తులు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో వారికి మరి బ్యాంక్ మేనేజర్ కూడా ముందుకొచ్చి ఏపీఎం సహకారంతో ఐడెంటిఫై చేశారు. వాళ్ళు చూసి వాళ్ళకు కూడా 35% సబ్సిడీ ఉంది దాంట్లో. అలాంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు 120 యూనిట్లు ఇక్కడ గ్రౌండ్ చేస్తూ ఉన్నారు. సో ఆ 120 యూనిట్లు ప్రత్యక్షంగా ఉపాధి, పరోక్షంగా కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు, ఈ కార్యక్రమం అయ్యే విధంగా బ్యాంక్ రుణాలు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్స్కి, దీన్ని కోఆర్డినేషన్ చేసి సమన్వయం చేసిన ఏపీఎంస్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ శ్రీనిధి బ్యాంక్ కానీ, అదేవిధంగా పిఎంజీపీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, ఆ ఖాదీ బోర్డ్స్ కానీ, అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.
ఇదంతా కూడా ఈ పనులన్నీ కూడా సామాన్యుల కోసమే, ఉన్న వాళ్ళ కోసం పెద్ద అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్తా, ఏమనుకోకండి. ఇప్పుడు ఈ బ్యాంక్ సార్లు అందరూ వచ్చారు కదా, నేను దవాఖానలో కూసినప్పుడు వీళ్ళందరూ నా దగ్గర లైన్ వెళ్తాం, వీళ్ళందరూ నా దగ్గరికి వస్తాం. ఎందుకంటే అప్పుడు ఏం పైసా సంపాదిస్తాం, వస్తున్నారా లేదా ఏంటారా వస్తారు. కానీ ఇప్పుడు రావట్లేదు, నా దగ్గరికి ఎవరు వస్తున్నారు, ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేసినా లేకపోతే మహిళా సంఘానికి అప్లై చేసినా ఏదైనా బ్యాంక్ సార్లకు చెప్పండి సార్ అని చెప్పి మళ్ళీ సామాన్య ప్రజలు ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు. అది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు ఎమ్మెల్యే లేకపోతే పల్లి ఇప్పుడు నేను అడుగుతానే అప్పయ్యారు, నేను చెప్తే ఇంకోళ్ళకి ఇస్తాను. ఎందుకంటే నాకు ఏదో జీతం వస్తుంది కావచ్చు, అది తర్వాత కూర్చోబెడితే చెప్తా ఇంకో 150,000 ఎక్కడే పడుతున్నాయి, ఈ తచ్చ 2 లక్షలకి ఇంకో 100,000 ఎక్కడే పడుతున్నాయి. కానీ అంతమంది రోజుంటే నెలకో 10 లక్షలు సంపాదిస్తుంటే గవర్నమెంట్కో 100,000 కడదాం. వాస్తవం నా లెక్కలన్నీ సార్ దగ్గర ఉంటాయి, ఎందుకంటే ఎలక్షన్ నిలబడదు కాబట్టి ఖచ్చితంగా నేను ఎంత సంపాదించినా కట్టాలి. ఇక్కడ దగ్గర పోయినా 6,000 కోట్లు కట్టలేదు కేంద్ర ప్రభుత్వం. వినరా, నా సొంత డబ్బు సంపాదించిన కష్టార్జితం 1,00,000 అలక కట్టాను, పోయిన 6,000 అయితే అప్పుడు బ్యాంకులో నాగరికత, ఎందుకంటే 4 పైసలు డిపాజిట్ పెట్టుకుంటుంది. సో మరి ఈనాటి పరిస్థితి ఏంది, మరి ఎందుకు నేను చెప్పినా అంటే ఇవాళ మీ అందరికీ బ్యాంక్ లీకేజ్ ఇప్పించడం కలెక్టర్ గారు కానీ ఇటు డిఆర్డీఓ అధికారులు కానీ, అదేవిధంగా ఇక్కడ మీ ముందున్న ఏపీఎంలు మీ మహిళా సంఘ నాయకులు దానికోసం ఎంత కష్టపడి ఉంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను చెప్పినా చేయని వాళ్ళు ఇక్కడ అధికారులు చెప్తారు, అంటే ఒక నమ్మకం కల్పించిన బ్యాంకులకు మా అక్క చెల్లెళ్ళు మా ఆడబిడ్డలు మీరు ఇచ్చే డబ్బు దానికి తోడుగా ప్రభుత్వం ఇచ్చే డబ్బు వాళ్ళు కొంత సమకూర్చుకొని అవిటిని మంచిగా ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని ఉపయోగపడేలా చేసుకొని 4 పైసలు సంపాదించి మళ్ళీ మీదేదో వడ్డీ లేని రుణం మీరు మీకు కట్టేస్తారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమం చేపడతారు అభివృద్ధికి వస్తారని చెప్పి ఒక విధమైన నమ్మకాన్ని కల్పించబట్టి ఇవాళ 15 కోట్ల రూపాయలు ఇవాళ మనకి ఇస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాం. ఇంతకు మరింత రెట్టింపు చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మొన్ననే 618 కోట్లు వడ్డీ లేని రుణాన్ని శాంక్షన్ చేశారు, 618 కోట్లు మన ముఖ్యమంత్రి గారు మహిళల కోసం. మరి ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇంకా చాలా చేసే ఆలోచనలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు మహిళా సంఘాల ద్వారా. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈనాడు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, దానికి మీరందరూ కూడా వచ్చారు. కాదిగోడ్ నుంచి రాగానే ప్రత్యేకంగా నేను అడిగిన, ఎందుకు అడిగినా అంటే ఆ కాదిగోడ్తో కొంత నా కుటుంబానికి అనుబంధం ఉంటుంది గట్టిగా. దాని చైర్మన్ మెట్పల్లి కాదిగోడ్కి ఎస్పెషల్లీ మా తాతగారు చాలా కార్యక్రమాలు ఉండే, పూర్తి మూతబడిన సమయంలో ఆ కాలంలో 75 లక్షలు ఇచ్చి ఆ మొత్తం కాంప్లెక్స్ కట్టింది. మరి మీరు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అట్లనే నా మిత్రులు కూడా దానికి చైర్మన్ ఉండే, మరి దాని నుంచి అనుకున్న కార్యక్రమాలు అయితే గొప్ప జరుగుతున్నట్టు కనబడతారు. మన ప్రాంతంలో అయితే అసలు ఇదే కనబడలేదు. మరి ప్రత్యేకంగా మరి మీరు దృష్టి పెట్టాలి, అటు ఇండస్ట్రీస్ అధికారి శ్రీనివాస్ గారు కానీ మీరు సంతోష్ గారు కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఇందులో చదువుకున్న మహిళలు కూడా ఉంటారు, వాళ్ళకి ఎందుకంటే ఇట్స్ లైక్ కుటీర పరిశ్రమ అంతే కదండి, ఇంతమంది మహిళలు ఉన్నారు. కొంతమంది కన్నా మీరు పిలిచి ట్రైనింగ్ ఇప్పించాలి. మొన్న లక్ష్మీనారాయణ గారు కలెక్టర్ గారు మన మంత్రివర్యుడు మన కొప్పల ఈశ్వరన్న గారు కూడా ఒక గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు కవిత గారు కూడా చాలా విషయాలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద అంటే మనం ఏదో పని నేర్చుకొని ఉపయోగపడే విధంగా చేసేదానికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలకు వచ్చి ఈ రుణ సర్టిఫికేట్ తీసుకుపోవడమే కాకుండా దయచేసి మీరు కానీ మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ స్కిల్ డెవలప్మెంట్ మనము ఏదో ఒక దాంట్లో ఒక నైపుణ్యం పొందే విధంగా కూడా మీరందరూ ఆరి తీరితేనే ఈ డబ్బు సద్వినియోగం అవుతుంది. మళ్ళీ తీసుకుపోయి మీరు ఇంకోళ్ళకి మితికితే వాళ్ళు పైసలు వాపస్ చేయకపోతే అంత ఒక కడికే వస్తుంది. కాబట్టి మీరు ఒక చిన్న కుటీర పరిశ్రమ కానీ నన్ను ఏర్పరచుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, పాపడ్లు ఉంటాయి కదా పాపడ్లు లిజ్జత్ పాపడ్ అది గిట్లనే ఒక చిన్న సంఘం తయారు చేసి ఇలా 1,300 కోట్లు అయిందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. మరి అలాంటిది చేసుకొని మీరు అందరూ పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డిఓపీడి లక్ష్మీనారాయణ గారికి వేదిక పెరిగిన మిగతా అధికారులకు బ్యాంకర్లకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మీ అందరికీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సంబంధించి ఉన్నాయి, అట్లాగే ఏఎన్ఎం ట్రీట్మెంట్ ఏఎన్ఎం కావడానికి కూడా అవకాశం ఉంది. బ్యూటీషియన్ కోర్సులు తీసుకోవచ్చు, రకరకాల ట్రైనింగ్లు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, కంప్యూటర్ అసిస్టెంట్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం, అట్లాగే ఏరోస్టెస్ ఇస్తున్నాం, అట్లాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇస్తున్నాం, అట్లాగే వైరింగ్ ప్లంబింగ్ ఇట్లా రకరకాల 100 రకాల ట్రైనింగ్లు మనం ఇస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి మండల ఆఫీసులో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఆ బ్రోచర్ పెట్టాం మనం. ఇప్పుడు ఇంతకుముందు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు సార్, ఒక సర్పంచ్ గారు చెప్పారు మా దగ్గర 50 మంది ఉన్న బొమ్మ అంటే వెళ్ళలేదు అనేది వాస్తవం సార్. ఎందుకంటే మనం ప్రతి గ్రామ పంచాయతీలో ఆ లిస్టు డిస్ప్లే చేసి ఇన్ని ట్రైనింగ్లు ఉన్నాయి అని సెక్రటరీ ద్వారా నేమ్స్ తెప్పించుకున్నాం. నేమ్స్ తెప్పించుకొని మనం ట్రైనింగ్ ఆర్గనైజ్ చేశాం, అయినా చాలామంది మనకి రాలేదు. ఇప్పటికీ ఇబ్బంది లేదు, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎంపీడీఓని కలిసినా వారు మా దగ్గరికి పంపిస్తారు, లేదంటే ఎస్సీ కార్పొరేషన్కి వచ్చినా మేము స్పాన్సర్ చేస్తాం. ఆరోగ్యంగా ఉండాలి అని, ఆరోగ్యంగా ఉండాలంటే మనకి గ్రామంలో ఏం తేడా, పట్టణంలో ఏం తేడా చెప్పారు. పట్టణంలో రాని గ్రామాల్లో వచ్చేటి ఏంటి, మలేరియా, డయేరియా, చికెన్ గున్నె ఇవి వస్తున్నాయి. దేని ద్వారా వస్తున్నది, దోమల ద్వారా వస్తున్నది. దోమలు ఎక్కడ ఉంటాయి, నీళ్లు ఉన్న కాడ ఉంటాయి. నీళ్లు లేకుండా చేయాలంటే ఏమైనా మార్గం ఉందా, ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి సూచన మేరకు చెప్పారు, ఏంటది, ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. మరి ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి మీకు ఏమైనా కష్టమా, గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. ఎంత ఇస్తుంది, 4000 ఇస్తుంది. ఏం చేయాలి, మీ గ్రామంలో మీ సర్పంచ్ గారికి కానీ మీ సెక్రటరీ గారికి కానీ మాకు ఇంకుడు గుంత కావాలని చెప్పడమే తర్వాయి.